న్యాయ వ్యవస్థలో అందుతున్న న్యాయ సేవలు ప్రతి ఒక్కరికి అందాలని అర్హులకు ఉచిత సేవలు అందేలా చూడాలని న్యాయమూర్తి పవన్ కుమార్ తెలిపారు. పాన్ ఇండియా అవేర్నెస్ మరియు అవుట్ రీచ్ క్యాంపెయిన్ కార్యక్రమం చిత్తూరు జిల్లా స్థానిక ఆర్టీసీ డిపో నందు 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ మోటార్ వాహనాల చట్టాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. న్యాయమూర్తి మాట్లాడుతూ 2023 ఆగస్టు 15 నాటికి 75 స్వతంత్ర దేశ స్వసంతాలు పూర్తి కానున్న సందర్భంగా దేశవ్యాప్తంగా స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్న సమయంలో నల్సా న్యాయ సేవలు ప్రతి ఇంటికి చేరేలా అవగాహన కార్యక్రమాలు ఈ నెల 2 నుండి నవంబర్ 14 వరకు అవగాహన కార్యక్రమాలు జరుపుకుంటున్నామని అన్నారు. అలాగే తక్షణ న్యాయ సహాయం కోసం మండల లీగల్ సెల్ అథారిటీ లీగల్ సర్వీస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని అన్నారు. అలాగే లోక్ అదాలత్ వ్యవస్థ అన్నది ఒక భాగం అవుతుంది. అందరికీ చట్టాల పట్ల అవగాహన కలిగించి ఉచితంగా న్యాయాన్ని అందించాలన్న ఉద్దేశంతో క్యాంపుల్ని పెట్టి అలాగే చట్టాల్లో వాళ్ళకి అవగాహన కలిగించి వాళ్ళు కోర్టుకు వచ్చి వాళ్ళ కష్టాలు తీర్చుకునే విధంగా వాళ్ళని గైడ్ చేయడానికి ఈ మీటింగ్స్ అన్నవి పెట్టడం జరుగుతుంది. మనకి కేసు అన్నది క్లోజ్ అయిపోవడం జరుగుతుంది. ఈ ఫస్ట్ వ్యవస్థ మనం వచ్చేసరికి చట్టాల పట్ల అవగాహన కలిగించడానికి వస్తే ఈ మధ్యకాలంలో మనకి న్యాయ సేవల సంస్థ వారు లీగల్ సర్వీసెస్ యాప్ అని మన ఫోన్లో ప్లే స్టోర్ అన్నది ఉంటుంది కదా, దాంట్లో మీరు లీగల్ సర్వీసెస్ అని కొట్టినట్లయితే మీకు ఒక యాప్ అన్నది ఉంటుంది. అది మన ప్రభుత్వం వారు మన నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళ సౌజన్యంతో దాన్ని తయారు చేయడం జరిగింది. దాంట్లో మీరు చూసినట్లయితే న్యాయ సేవా సంస్థ వారు ఎటువంటి సౌకర్యాలని ప్రయోజనాలని జనాలకు కలిగిస్తున్నారు అన్నవి మీకు దాంట్లో చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా పొందుపరచడం జరిగింది. కాబట్టి అందరికీ మేము కోరుకునేది ఏంటంటే ఆ యాప్ని ఎక్కించుకోండి. అలాగే మీరు ఏదన్నా విషయంగా మీకు సందేహాలు ఏమన్నా ఉన్నట్లయితే మన స్థానిక తిరుపతి న్యాయస్థానాల్లో మనకి మండల న్యాయ సేవాధికార సంస్థ అన్నది ఒకటి ఉంది, అక్కడికి మీరు అప్రోచ్ అయ్యి మీ సమస్య ఏదన్నది మీరు అక్కడ తెలియజేయచ్చు. లేదా ఈ లీగల్ సర్వీసెస్ యాప్ ద్వారా కూడా మీ సమస్యని మాకు అప్లోడ్ చేసినట్లయితే దానికి తగిన పరిష్కారం ఏంటన్నది చూపి